Road me the Vella Lantene, Muku Musko Kunda Velleni Pradesalo, Barate, Pradamastana Mante Namutara Kani Dinism. Evishani Prapancharogi Samsta Valentinchide. Parastalu Parsabranga Unchkovalani, Parastamlu, Vayu Kalushalu Taginchkovalani. Swatch Baratani, any Rakala Karikramalu Chipatina. Baratlo Kalushim Matram Yadhavidgaunde. Mukhyanga, Vayu Kalushim Athyanta Pramadakara Stailo Undadam, Andolanakalinche Vishayam. ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యం భారత్లోనే ఉందని ఇందులో మొదటి ర్యాంక్ భారతే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది వాయు కాలుష్యం కారణంగా భారతీయుల్లో ఎక్కువ మంది ఆయుష్ దాదాపు 3 ఏళ్లు తగ్గుతోందన్న చేదు నిజాన్ని వెల్లడించింది భారతలో సగం జనాభా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని పలు సర్వేల్లో వెల్లడైనట్లు తెలిపింది కాలుష్యం కారణంగా భారతలో సగం జనాభా తమ జీవిత కాలంలో దాదాపు 3.2 సంవత్సరాలు నష్టపోతున్నారని సర్వే స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్లోనే ఉన్నాయి. వాటిలో కాలుష్యం అత్యధికంగా ఉన్న ఢిల్లీ నగరం కూడా ఉంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భారత్ తక్షణమే కాలుష్య నియంత్రణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సర్వే నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనాల వల్లే ఈ ఎయిర్ పొల్యూషన్ ప్రమాదం తలెత్తుతోంది. ఫ్యాక్టరీలు రసాయన ఉద్గారాల్ని గాల్లో విడిచిపెట్టే ముందు వాటి తీవ్రతను పూర్తిగా తగ్గించి వదలాలని చెప్తున్నా వాటిని పట్టించుకోవటం లేదు. ఇలాంటి వాటి పట్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పెద్దగా పట్టించుకున్నట్లేదు. ఫిర్యాదులు తలెత్తుతున్నప్పుడు ఆకస్మిక తనిఖీలు జరపటం, ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని జనం అంటున్నారు.